ఎవరు చెబుతారు? సాధారణంగా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పొగడాలంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఏదో సంబంధం ఉంటుంది. మావాడండి చాలా గొప్పవాడండి అంటారు. సాధారణంగా లోకంలో పొగిడేవాడు చుట్టూ ఉండేవాళ్ళంతా వాళ్ళ వాళ్ళే అవుతారు. ఎక్కడ చూ స్తోత్రం నామ కి మామనంతి కవయ యద్యన్యదీయాన్ గుణాన్ అన్యత్రత్వసత అధిరోప్య ఫడితి సా తరిహి వంధ్యాత్వయి. మా పరాశర భట్ర వారు అంటారు, లోకంలో స్తోత్రం అంటే ఎట్లా ఉంటుంది? లేనిపోనివన్నీ తెచ్చి ఒకటి మీద ఆరోపించడం. వాడు ఎలా ఉంటాడో మనకు తెలుసు, అబ్బా చంద్రుడు లాంటి వాడండి అంటారు. వెంగిలి చేతితో కాకిని కూడా తోలడు, అబ్బా ధర్మాత్ముడు అండి అంటాం కదా. పొగర్తలు అట్లా ఉంటాయి, లేనిపోనివన్నీ వాడికి ఆరోపిస్తూ అంతవాడు ఇంతవాడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడ్డం లోకంలో సహజంగా అనిపిస్తుంది. ఎవరూ కూడా సకల కళ్యాణ పరిపూర్ణులు కారు. కానీ రాముణ్ణి కీర్తించాలన్నా సీతమ్మను కీర్తించాలన్నా వెతుక్కోక్కర్లా. అన్ని ధర్మాలు అన్ని ఆచరణలు అన్ని మంచి అలవాట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా అది పొగడ్త కాదన్నారు పెద్దలు. అది పొగడ్త కానే కాదు, అది స్వభావోక్తి అని అంటారు. ఉన్నది ఉన్నట్లుగా పలుకుట స్వభావోక్తి, లేది ఉన్నట్లుగా పలుకుట అతిశయోక్తి కదా. అలా కాకుండా రామచంద్ర ప్రభువుని ఉన్నది ఉన్నట్టుగా కీర్తించడం అంటే రాముడు ధర్మాత్ముడని ఎవరు చెప్పారు? మాదీంచుడు చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ అని. రాముడు సామాన్యుడు కాడు, అన్ని ధర్మములను పాటించే అన్ని ధర్మములను పాటింపజేసేవాడు. రామచంద్రమూర్తికి ఉండే గొప్పతనం తాను కేవలం ధర్మాన్ని పాటించడం కాదండి, తన చుట్టూ ఉండే వాళ్ళు ఏమాత్రం ధర్మాన్ని అపేతం చేసినా ధర్మ మార్గం నుండి కొంచెం బయటకు వచ్చినా వాళ్ళని బుజ్జగించి లాలించి మందలించి కోపగించి మరీ ధర్మాన్ని ఆచరింపజేసే మహాప్రభు రామాయణం చూస్తే తెలుస్తుంది. ఎంతమందిని సరిదిద్దాడో తెలుస్తుంది. మహర్షులను కూడా సరిదిద్దాడు. జాబాలి మహర్షిని సరిదిద్దాడు, దశరథుణ్ణి సరిదిద్దాడు, కౌసల్యాదులను సరిదిద్దాడు, లక్ష్మణాదులను సరిదిద్దాడు, సీతమ్మకి ధర్మం చెప్పాడు. రాముడు ధర్మాన్ని ఆచరించి చెబుతాడు. రాముడు ధర్మాన్ని చెబుతున్నట్లుగా చెప్పడు, ఇలా ఆచరించకపోతే ఎట్లాగయ్యా, ఇది ధర్మం కదా అంటాడు. అది రామచంద్ర ప్రభువుకుండే ధర్మాచరణ చేసే పద్ధతి, ధర్మోపదేశం చేసే పద్ధతి. అలాంటి ధర్మ ప్రభువు రామచంద్ర ప్రభువుకి కళ్యాణం ఎప్పుడైనా సంతోషం. అది అమావాస్య సంక్రమణమా మరొకట ఏముండదండి. ఏ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగితే ఆ రోజు అత్యంత పవిత్రమైన శుభదినం. దానికి శుభదినము ఈ ఫలానా అని చెప్పవలసిన అవసరం ఉండదు. కానీ రాముడు ఎంత కరుణాసముద్రుడంటే, ఈ సంవత్సరం మనమంతా ఆనందంగా ఉండడం కోసం రెండుసార్లు శ్రీరామనవమి పండుగ అందించాడు. నిన్న అందించాడు, ఇవాళ అందించాడు. నిన్న ఇవాళ డబ్బులాడి దీనికండి రెండు రోజులు ఆచరించడానికి. రెండు రోజుల్లో కూడా నిన్నటి రోజున మన ఇళ్లలో ఉపవాసం చేసుకుంటాం, జాగరణ చేసుకుంటాం, సంకీర్తనం చేసుకుంటాం, అలా ఆచరించి ఈరోజు ఆలయాల్లో జరిగే కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొంటాం. నిన్న శ్రీరామనవమి మనదే, ఈ శ్రీరామనవమి మనదే. ఈ శ్రీరామనవమి జగత్ కళ్యాణం కోసం జరిగేది. నిన్నటి రోజున వ్రతం అంటారు, వ్రియత ఇతి వ్రతం వృణోతి ఇతి వరహ అనే శబ్దవనను వ్యుత్పత్తులను పట్టి ఏదన్నా ఒక కోరిక, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, లేదా నా వర్గం బాగుండాలంటూ చేసుకునేది ఏదైతే ఉంటుందో అది నిన్నటి రోజున మన ఇళ్లలో సాగుతుంది. కానీ ఆలయములలో జగత్ కళ్యాణాన్నే కాంక్షిస్తూ పరార్థ యజనంగా సాగేటువంటి శ్రీరామ నవమి ప్రయుక్త కళ్యాణ మహోత్సవం ఈనాడు. కాబట్టి రామచంద్ర ప్రభు ఆనందంగా ఉండడానికని రెండు శ్రీరామనవములు మనకు అందించి ఈ విలంబినామ సంవత్సరానికి ప్రత్యేకతను స్థాపించాడు. ప్రత్యేకత అది కదా, ఒకే శ్రీరామనవమి వస్తే ఉంటుందండి. రాముడు గురించి ఎంతమంది మాట్లాడుకున్నారండి, చర్చల్లో కానీ మీడియాల్లో కానీ. 25 నవమి అని అంటాడు ఒక ఆయన, 26 అంటాడు నవమి. ఎందుకు దెబ్బలాట? ఈ దెబ్బలాట పెట్టింది కూడా రామచంద్ర ప్రభువే. నా కోసం సరదాగా మాట్లాడుకుంటారు వీళ్ళంతా అనుకున్నాడు. కాబట్టే రెండు రోజులు మనకి శ్రీరామనవమిని ప్రసాదించి ఈరోజు తాను సీతమ్మ తల్లి చెయ్యి పడుతూ సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంతో మనందరికీ జగత్ కళ్యాణాన్ని, వ్యక్తి కళ్యాణాన్ని,
సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఉండే గొప్పతనం ఒకటే, వ్యక్తి బాగుపడతాడు, వ్యవస్థ బాగుపడుతుంది. వ్యక్తి రాముణ్ణి ఆదర్శంగా చూసుకుంటే వ్యక్తి బాగుపడతాడు. ఆ రాముడు నారాయణుడిని భావిస్తే వ్యవస్థ బాగుపడుతుంది. పరబ్రహ్మ కదా ఆయన. ఇక్కడ ఆ పరమాత్మ కళ్యాణం, ఆ జగత్పతి యొక్క కళ్యాణం, సీతారామచంద్ర ప్రభు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మనకి ప్రారంభం అవుతోంది. ఈ గంటసేపు మనం ఎక్కడ ఉండాలి? మిథిలలో ఉండాలి, లేదా వైకుంఠంలో ఉండాలి. మన చుట్టూ ఉండేది ప్రాకృతికంగా ఆలోచించకండి. ఈ గంట కాలాన్ని ఎవరేం చేసినా మనం మాత్రం సీతారాముల మీదే మనస్సు లగ్నం చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి, అశేషములైనటువంటి శుభములను పొందండి అంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు అర్చక స్వామి. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరా గృహమేధనం పాంజరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం గభింజలం వసిష్ఠాదిమునీం వందే పాంజరాత్ర ప్రవర్తగాన్. కస్తూరే ఘనజార కుంకుమల సచ్చరీచందనాలంకృతం కందర్పాదిక సుందరం ఘన నిభం కాకుత్సవం సద్ధజం కళ్యాణాంబర వేష్టితం కమలజాయుక్తం కళావల్లభం కళ్యాణాజల కార్ముక ప్రియ సఖం కళ్యాణ రామం భజే. గర్భేశ్వాసీన గర్భాన్ ధారయమాన పవిత్రవాణి ప్రాణానాజమ్య. ఓం పృథివ్యా మేరో పుష్ఛరుజి కూర్మో దేవతా సుతలం ఛందః అదనే వినియోగ అనంతాసనాయ నమః. ప్రణవస్యా పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగ. ఓం 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 శ్రీ భగవదనుజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శుభార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జింబూద్వీపే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర ప్రదేశే గంగా గోదావరిమధ్యదేశే దండకారణ్యే శ్రీరామక్షేత్రే అస్మిన్ దేవ అస్మిన్ తిరుకళ్యాణ మండపే అస్మిన్ భగవత్ భాగవతాచార్య సభాసన్నిధు అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విలంబి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాసర వాసరస్తు శుభవాసరే ఇందువాసరే పునర్వసు నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథు అస్య భగవతో దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య శ్రీ భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రేప్తనవాన్నిక ధ్వజారోహణ తిరుకళ్యాణ మహోత్సవాక్యే కర్మణి ఆన్నిక తృతీయ దివసే శ్రీ సీతారామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాక్యం కర్మ కరిష్యే ఆదు తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్య.